రోగం ఎవరికుంది? రాజకీయ నాయకులకుంది. ఎవరిచ్చారు ఆ రోగం? ప్రజలు ఇచ్చారు. 5,000 10,000 రూపాయలు తీసుకొని ఓట్లు వేసాడు అమ్మేసుకోడు. అరే 3,00,000 కోట్లు నా లెక్కల ప్రకారం తెలంగాణ ప్రత్యేకం చేయడానికి మీరందరు కళ్ళతో చూశారు. కేసీఆర్ గారు ఇక్కడ రావడం, తాజ్ కృష్ణకు 2 సార్లు రావడం, చారిటీ సిటీకి 1 సారి రావడం మీరు కళ్ళతో చూశారు. 2 రాష్ట్రాల అభివృద్ధి చేద్దామని ఎంతో ఆశించా. ఫోన్లే కాంగ్రెస్ పార్టీ పీస్ మిషన్ క్యాన్సిల్ చేశారు. 1,00,000 కోట్లు మన 2 రాష్ట్రాలకి తేవచ్చు విడిపోయి అభివృద్ధి చేద్దామని ఎంత ఛాలెంజ్ చేశాను నేను. 1 లెటర్ ఇవ్వండి, 6 నెలల్లో ఇన్వెస్ట్మెంట్స్ తేకపోతే $1 బిలియన్ ఈచ్ రాష్ట్రానికి 7,000 కోట్లు దానం ఇవ్వకపోతే నేను లైఫ్లో ఇండియా రాను, నా ప్రాపర్టీలని రాసుకుండా 1 లెటర్ అడిగా. ఎందుకు ఇవ్వటం లేదు? వాళ్ళకి తెలుసు, వాళ్ళు అన్నారు కనుక. ఓపెన్ చేయగలవా? కేసీఆర్ గారు అన్న మాటలు అందులో డాక్టర్ కేఏపాల్ నేషనల్ లీడర్స్ అని 7 లీడర్స్ ఉంటారు. ఎవరైనా ఓపెన్ చేస్తే ఆయన అన్న మాటలు 36 నిమిషాలు ఒక రికార్డింగ్ చేసి వినిపించు, 1 మినిట్ వినిపించు. ఎంత బాధగా ఉంటుంది 4,40,00,000 మంది యుక్రెయిన్లో ప్రాణాలు పోతున్నాయి. 7 పాయింట్స్ ఇచ్చాను నేను, ఏం చేయాలి? చిన్న చిన్న పాయింట్స్. 1, ప్రపంచం అంతా 800 కోట్లు ప్రార్థనలు చేయండి. ఎవరి నమ్మకంలో వారు? హిందువులు వారి దేవతలకి, క్రైస్తవులు మహమ్మదీలు వారు వారు ఏ దేవతలు ఏ దేవుళ్ళు నమ్ముకుంటే ప్రేయర్ నడపండి ముందంట. ఎందుకు నేను ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా 7 రిలీజియస్ లీడర్స్ని తీసుకెళ్తా. 2, శాంతి చర్చలు. యునైటెడ్ నేషన్ సెక్రటరీ జనరల్ ఫిబ్రవరి 24 వార్ స్టార్ట్ అయితే అంటాడు యూజ్లెస్ ఫెలో గిటెరెస్, అంటోనియో గిటెరెస్ అంటాడు 200 దేశాలకు ఆయన సెక్రటరీ జనరల్. ఐ థాట్ ఇట్ ఈజ్ ఏ రూమర్ అని. ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఏ ఒక్కరైనా యుఎన్ సెక్రటరీ జనరల్ కంటే తెలివైనోలే. అంటే తాగేసి పడుకుంటున్నాడా లేదా రష్యాకు వీటో పవర్ ఉందని అధికారం ఇచ్చి డబ్బుతో? 2, మీరు అన్ని దేశాలు కలపండి. యునైటెడ్ నేషన్స్ అంటే అర్థమేంటి? ఐక్య రాజ్య సమితి. యుక్రెయిన్ ఒక మెంబర్ వినలా పోని, కనీసం ఆ పుట్టిన ఆపాలంటే ముందు వీళ్ళకి కావలసిన వెపన్స్ అన్ని తర్వాత యుద్ధమైతే పంపలేరు. కనీసం వెపన్స్ ఉంటే అందుకే కదా అమెరికా రష్యాతో, రష్యా అమెరికాతో యుద్ధం చేయట్లా, చైనా ఇండియాతో, ఇండియా పాకిస్తాన్తో యుద్ధం చేయట్లా. అందరికీ వెపన్స్ ఉన్నాయి కనుక. అప్పుడు 1994లో యుక్రెయిన్ వాళ్ళు న్యూక్లియర్ వెపన్స్ అన్నీ డిస్ట్రాయ్ చేసి అమెరికా చెప్తే, రష్యా చెప్తే శాంతి కోరుకున్నారు. ఇప్పుడేమో 4,40,00,000 మంది ప్రాణాలు పోతున్నాయి శాంతి కోరుకున్నందుకు. మాట్లాడేవాడు ఎవడు లేడు, నేను తప్ప. నేను స్టార్ట్ చేసినప్పుడు బైడెనే నా మాటలని ఆయన కొరకు రాత్రి పగలు క్యాంపెయిన్ చేశారు. ఆ బుక్ పైన ఉంది, ఎవరైనా ఎప్పుడైనా చూపించనే లేదు, తీసుకురా. సేవ్ అమెరికా అండ్ ద వరల్డ్ అని బుక్ రాసి 77,80,000 మందికి చూపించి బుక్, హార్డ్ కాపీ బుక్ ఉంది. ఎంతవరకు అంటే ఎలక్షన్లు అయినంత వరకు. ఇప్పుడు నువ్వు కేసీఆర్ గారు ఎలక్షన్లు అయినంత వరకు బాగానే ఉన్నా. ఇప్పుడు నేనెందుకు రాజకీయాలు? నేను రాకపోతే తెలంగాణలో ఇంకొక పార్టీ ఎవరైనా, మొన్న ఎలక్షన్లు జరిగాయి చూశారు కదా, కాంగ్రెస్ పార్టీకి 3,000 ఓట్లే వచ్చాయి 3,00,000, అంటే 1% పార్టీ అయిపోయింది హుజూరాబాద్లో కదా. ఈ బుక్ రాసి చక్కగా 8 కోట్లు దాదాపు ఉచితంగా ఇచ్చి, అందరూ అమ్ముకుంటారు, ఉచితంగా ఇచ్చి అమెరికాను, బైడెన్ గారిని గెలిపించడానికి 17 రాష్ట్రాలు తిరిగి కష్టపడి 44,000 ఓట్లలో గెలిచారు. చెరుకు ఒక 8 కోట్లు ఓట్లు పడితే, 16 కోట్లు ఓట్లు పడితే 44,000 ఓట్లలో ఆ దేవుడికి తెలిసి నేను ఎన్నో ఓట్లు వేయించాను. ఏంటి మంచి జరుగుతుందేమో అని అన్ని పార్టీలు, అక్కడ అలాగైపోయింది ఇక్కడే అలాగైపోయింది. ఎందుకు చెప్తున్నా? ఇక్కడున్న పార్టీలు అన్నీ సమానం ఒకలాగే.